కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం నాయకులు అధ్యక్షులు రామచంద్రయ్య ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఇక స్టేట్ బ్యాంకు ముందు ఆందోళన నిర్వహించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు పంట రుణాలు ఇవ్వాలని కోరారు. కరోనా మహమ్మారితో వ్యవసాయ రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో రుణాలు అందించి ఆదుకోవాలన్నారు. పాత రుణాలతో సంబంధం లేకుండా కొత్త రుణాలు ఇవ్వాలని బ్యాంక్ అధికారులను కోరారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం జగన్ రైతుకు చేసింది ఏమీ లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అడ్డి విరుస్తున్నాయి గానీ రైతులకు ఆదుకోవడానికి ముందుకు రావడం లేదని తెలిపారు. ముఖ్యమైనది కాబట్టి వ్యవసాయాన్ని కాపాడుతాము, రైతులకు ఎలాంటి ఇబ్బంది రావట్లేదు కూడా చెప్తున్నారు. మనం గమనించాలా, ఈరోజు 160% మంది ప్రజలకి దేశంలో వ్యవసాయమే ప్రధానమైంది. ఈ వ్యవసాయ రంగం నుంచే అందరు బతుకుతున్నారు. ముఖ్యంగా మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే, ఈ దేశంలో ఉండే మరి 135 కోట్ల మంది ప్రజలకి రాష్ట్రపతి ప్రధానమంత్రి మొదలు సామాన్య మానవుని వరకు అందరు కూడా అన్నవస్త్రాలు అందించేది వ్యవసాయ రంగం. మరి ఇట్లాంటి వ్యవసాయాన్ని రాత్రనక పగలనక అనేక కష్ట నష్టాలు కూర్చి రైతులు పంటలు పండిస్తున్నారు. మనం ఇంకోటి కూడా గుర్తించాలా, ఈ కరోనా కష్టకాలంలో అన్ని రకాల పరిశ్రమలు మూతపడ్డాయి. అందరు ఉద్యోగస్తులు ఇళ్లలో ఉన్నారు, ఎవరు కూడా పనికి పోలేదు, బయటకు రాలేదు.